డియర్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీని కుమార్. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు వాస్తవంగా మనం ఈ వాస్తవ విషయంగా ఒక అపోహని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ఇవాళ చాలా చోట్ల చాలామందిని చూస్తున్నాం. సెలబ్రిటీస్ అవ్వచ్చు, పొలిటీషియన్స్ అవ్వచ్చు, వ్యాపారవేత్తలు అవ్వచ్చు, పోలీస్ స్టేషన్ అవ్వచ్చు, ఏ ఒక్కరు చూసుకున్నా, ఏ సంస్థ చూసుకున్నా, ఒక వెలుగు వెలిగినటువంటి ఈ సంస్థలు కానీ వ్యక్తులు కానీ ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థికంగా లేదా పొలిటికల్గా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వీటన్నిటికి కారణం అక్కడ ఉన్నటువంటి వాస్తు బలం సరిగ్గా లేకపోవడం వల్ల కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాస్తు మూలంగానే వారికి ఇవన్నీ జరిగినాయి అని చెప్పి న్యూస్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక ఇంపాక్ట్ అనేది ఒక వ్యక్తి ఒక నెగిటివ్ రూపం అనుభవించిన తర్వాత కానీ దాని ఇంపాక్ట్ వాస్తు అని చాలామంది తెలుసుకోవటం లేదు. సో అందువల్ల మనం నివసించేటటువంటి ఇల్లు, ఆ ఇల్లు కట్టుకున్న పద్ధతి, ఆ ఇల్లు కట్టుకోవడానికి ఏదైతే ల్యాండ్ మనం చూస్ చేసాం, వాటి యొక్క అప్ అండ్ డౌన్స్ అనేవి ఏ రకంగా ఉన్నాయి, అదేవిధంగా మనం ఎక్కడైతే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నామో దానికి ఒక 300-400 meters వరకు అలా జియోగ్రఫికల్గా ల్యాండ్ యొక్క పరిస్థితి ఎలా ఉంది, స్లోప్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ప్లెయిన్గా ఉందా గ్రౌండ్, ఒక స్లోప్స్ ఉంటే ఏ పద్ధతుల్లో ఉంది, అంటే మనకు ఉన్నటువంటి డైరెక్షన్స్ 4 కార్డినల్ డైరెక్షన్స్, అదేవిధంగా ఈ కార్నర్ డైరెక్షన్స్ 4 కలుపుకొని 8 డైరెక్షన్స్, అంటే ఈస్ట్, సౌత్, వెస్ట్ అండ్ నార్త్ కాకుండా సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్. మనం ఎక్కడైతే ఇల్లు కట్టుకుంటున్నామో ఆ ఇంటిని ఒక కేంద్రంగా చేసుకొని ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ప్లేస్ మనం ఎక్కడైతే కన్స్ట్రక్ట్ చేసుకున్నామో అక్కడ ఉండేటటువంటి స్లోప్స్ ఈ 8 డైరెక్షన్స్లో ఏ రకంగా ఉన్నాయి, అసలు ప్లెయిన్గా ఉంటే ఏ ప్రాబ్లం లేదు, లేక 8 డైరెక్షన్స్లో ఇటుపక్క ఎలివేట్ అయి ఉన్నాయి, ఇటుపక్కన స్లోపీగా ఉంది, మనం ఎంత 100% వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్నా సరే ఈ యొక్క స్లోప్స్ విషయంలో జాగరూకత లేకుండా ఉంటే దాని ఇంపాక్టు, దానివల్ల వచ్చేటటువంటి మంచి చెడు, మీరు 100% వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్నా అవి మీరు తీసుకోవాల్సిందే. థర్డ్ పాయింట్, ఈ 300-400 meters వరకు ఎలివేషన్స్ అనేది అయిపోయిన తర్వాత హైలీ ఎలివేటెడ్ ఒక న్యాచురల్గా వచ్చినటువంటి సబ్స్టాన్సెస్, పెద్ద పెద్ద కొండలు, గుట్టలు, మౌంటైన్స్, పెద్ద పెద్ద మౌంటైన్స్, బాగా హైరైజ్డ్ బిల్డింగ్స్, ఇటువంటివి మనం కట్టుకునేటటువంటి హౌస్ ఉన్న స్థలం ఎక్కడైతే ఉందో దానికి చుట్టుపక్కల ఒక 400-500 meters వరకు వీటి పరిస్థితి ఎలా ఉంది, ఎందుకంటే వీటి ఇంపాక్ట్ కూడా హ్యూమన్ మీద ఉంటుంది. ఫోర్త్ పాయింట్, మనం ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ల్యాండ్కి ఒక 300-400 meters వరకు వాటర్ కంటెంట్ ఏదైనా ఉందా, వాటర్ కంటెంట్ ఉంటే విత్ రెస్పెక్ట్ టు అవర్ బిల్డింగ్ అది ఇటుపక్కకు వచ్చింది, ఒకవేళ స్టాగ్నెంట్గా ఉన్న వాటరా, ఫ్లో అవుతున్న వాటరా, ఫ్లో అవుతున్న వాటర్ అయితే అది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫ్లో అవుతుందా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫ్లో అవుతుందా, విత్ రెస్పెక్ట్ టు యువర్ హౌస్.
ఫిఫ్త్ పాయింట్. ఇవన్నీ చూసినట్టు కానీ ఇంకేమైనా మన ఆపోజిట్గా మనం కన్స్ట్రక్ట్ చేసుకునేటువంటి హౌస్కి కానీ లేదా కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్న హౌస్కి కానీ ఈ యొక్క స్ట్రీట్ ఫోకస్ లెవెల్ ఉన్నాయి, రోడ్ థ్రస్ట్ అది ఏ డైరెక్షన్లోనూ రోడ్ థ్రస్ట్ మంచిది కాదు. ఫస్ట్ అది తెలుసుకో, అది ఈశాన్యాన్ని తగిలితే మంచిదని ఉత్సాహంలో తగిలితే మంచిదని చెప్పి అసలు మన వాళ్ళు చెప్తున్నారు. ఒక హ్యూమన్ హెబిటేషన్కి కన్నీ తీసుకున్నప్పుడు, ఒక సంసారానికి ఉపయోగించడానికి ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు, కమర్షియల్గా వ్యాపారాత్మకంగా కాకుండా ఉన్నప్పుడు, ఒక ఇంట్లో ఉండేటటువంటి ఇన్హాబిటెంట్స్ ఆ యొక్క ఎనర్జీస్ని అంత ధారాళంగా వచ్చే ఎనర్జీస్ని వాళ్ళు తీసుకోలేరు. అందువల్ల ఈ రకమైనటువంటి మనం చెప్పుకుంటాము వీధి చూపులని వీధి పోర్టులు అని చెప్పి మనం జనరల్గా మాటలు వింటుంటాం. ఏంటంటే వీధి చూపు, చూపు అనే పదం వచ్చినప్పుడు ఏంటంటే అది ఆ ఇంట్లో ఉండే ఇన్హాబిటెంట్స్కి మంచి చేసేది గాను, వీధి పోర్టు అంటే ఒక త్రిశూలలాగా షార్ప్గా అవి వచ్చి గుచ్చి బాధ పెడుతుంది, బాధ కలిగిస్తాయి అనే విధంగాను కొంత చలామణలు అనేది ఉంది. ఏ రకమైన రోడ్డు ట్రస్ట్ అనేది మంచిది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకో, ఇక్కడ చెప్పేది ఏంటంటే మీరు 100% ప్రకారము వాస్తు ప్రకారం కట్టుకున్నా, ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ కన్సిడర్ చేసి ఇందులో ఎక్కువ శాతం పాస్ మార్కులు తెచ్చుకొని మనం ఏదైనా ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు మాత్రమే, అన్నీ కరెక్టుగా కనీసం 70-75% బాగున్నప్పుడు మాత్రమే రియల్గా మన యొక్క ఎంత ఇంపాక్ట్ నుంచి తప్పించుకుంటాం, చెడు ఇంపాక్ట్ నుంచి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, ఏదైనా ఒక చెడు జరిగిన తర్వాత ఒక చెడు ఫలితం ఒక ఆర్థికంగా కానీ మానసికంగా కానీ సంసారపరంగా కానీ ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యి దాని పర్యవసానం చూసిన తర్వాత కానీ మనకు చెడు జరిగిందని అనుకోవడం పొరపాటు. అది మనం అనుభవిస్తూనే ఉంటాం, దానివల్ల జరిగే మంచి కానీ చెడు కానీ మనం అనుభవిస్తూనే ఉంటాం. కాబట్టి ఇంపాక్ట్ ఒక ఫలిత రూపంలో వచ్చినప్పుడు మాత్రమే ఇది పలానా దాని వల్ల జరిగిందని చెప్పి మనం లెక్కేసుకుంటాం. ఉన్నది ఒక లైఫ్, ఆ లైఫ్లో 50 ఇయర్స్ లోపు వరకే మనం ఏదైనా చేయగలిగితే చేయగలిగేది, మనం ఏదైనా అనుభవించేది కూడా ఏదైనా కానీ 50 ఇయర్స్ లోపు వస్తానని చెప్పుకోలేదు. సో ఎంత సంపాదించామో ఎంత వెనకేసామో అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఎంత మంచి వాతావరణంలో మన యొక్క ఇంటర్నల్ ఫ్రీక్వెన్సీస్ని అనుకూలంగా ట్యూన్ చేయగల ఫ్రీక్వెన్సీస్ ఆ ఇంట్లో మనం ఆపాదించినప్పుడు ఒక హార్మోనియస్ వాతావరణం, ఒక ఇంటర్నల్ బ్లిస్, ఒక స్పిరిచువల్గా హ్యాపీగా ఉండడం, అట్ ద సేమ్ టైం ఈ మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్ అనేది మనం చక్కగా అనుభవిస్తాం. కానీ రియల్ హ్యాపీ అంటే ఈ మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ కాదు, నిజమైన మానసిక ప్రశాంతత అనేది ఇప్పుడు ఒక ఇల్లు మా ఇంట్లో ఉండేటటువంటి ఫ్యామిలీ మెంబర్స్ యొక్క వేవలెంత్కి అనుకూలంగా ఉండేటట్టు ఈ యొక్క యూనివర్సల్ స్పేసెస్, ఈ యొక్క యూనివర్సల్ రిథమ్, ఈ యొక్క యూనివర్సల్ ఆర్డర్ అనేదాన్ని అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే మీకు ఆ వాతావరణం మీరు అనుభవించగలరు. ఇవాళ దేవుడి దయ వల్ల ప్రాపర్గా ఈ యొక్క నాలెడ్జ్ని ఇంటర్ప్రిట్ చేయడం జరిగింది. మనం చేసే హార్డ్ వర్క్ ద్వారా మనం ఏది అచీవ్ అవ్వాలనుకున్నా మనకి ఈ యొక్క ప్రకృతి సహకారం అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. అది మొట్టమొదట మన ఇంటికా నుంచే మొదలవ్వాలి. అలాగని చెప్పి వాస్తు ఏదో బాగాలేదని చెప్పి ఏదైనా దక్షిణ పశ్చిమ ఎక్కువ స్థలం ఉంటే ఏదో ఒకటి కట్టించేసి అక్కడ ఆ రూపంగా తూర్పు ఉత్తరాలు ఎక్కువ ఖాళీ స్థలం మనం మిగిల్చి అది కరెక్ట్ వాస్తని, లేదా ఉన్న ఇంటినే రకరకాల మార్పులు చేసి
ఉన్నయింటినే రకరకాల మార్పులు చేసి ఏదో వాస్తుదోషాలు పోగొట్టాము, లేదా యంత్రాలు మంత్రాలు తంత్రాలు కట్టాము. అంటే ఈ యొక్క వాస్తు ఎఫెక్ట్ని, ఒక నింటిగా ఉన్న వాస్తు ఎఫెక్ట్ని మనం బాగు చేయలేము. 95% ఆఫ్ ద కన్స్ట్రక్టెడ్ హౌసెస్ తీసుకుంటే 95% అసలు మనం ఒకసారి కట్టిన ఇంటిని వాస్తు ప్రకారంగా బాగు చేయలేము. దయచేసి అది తెలుసుకోండి. మిగతా 5% కూడా కొన్ని రూల్స్కు లోపడి ఉన్నప్పుడు మాత్రమే మనం బాగు చేయడానికి కుదురుతుంది. ఒకవేళ చేసిన 100% మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి క్వాలిటీస్ అక్కడ మనం, ఆ ఫ్రీక్వెన్సీస్ని అక్కడ మనం ఎంతవరకు జనరేట్ చేస్తాం అనేది కూడా కష్టమే. 30-40% అనేది ఒక రిలీఫ్ అనేది 100% మోడిఫికేషన్ చేస్తే అంతకుమించి కూడా మనం అనుభవించలేము. అందులో రెక్టిఫికేషన్ జోలికి పోకండి. దయచేసి మీకు ఉన్న డబ్బులు వేస్ట్ చేసుకోకండి. సో వాస్తు సోర్ అర్థం చేసుకోకుండా ఇవాళ వచ్చినటువంటి వాస్తు కన్సల్టెన్స్ చేసినటువంటి రెక్టిఫికేషన్ జోలికి దయచేసి వెళ్ళకండి. వాస్తు శక్తి ఎలా ఉపయోగిస్తుంది, వాస్తు ధర్మం ఏంటి ఎంతమందికి తెలుసు చెప్పండి. ఒక కంపాస్ పట్టుకొని వాస్తు చూడడానికి వచ్చేటటువంటి వాస్తు కన్సల్టెన్స్ ఎంతమంది ఉన్నారు ఈరోజు? ఏ ఇల్లు తీసుకున్నా సరే ఆ యొక్క ఇంటి ముందు ఉన్న వీధుల ప్రకారం కనీసం 20 degrees దగ్గర నుంచి 45 degrees వరకు తిరిగి ఉంటున్నాయి కార్డినల్ డైరెక్షన్స్. అయినా అసలు ఆ యొక్క తిరిగినటువంటి దీన్ని రెక్టిఫై చేయకుండా దాన్నే నాలుగు మూలల మూలమట్టానికి ఖాయం చేసి ఏదో తూర్పు అన్న చోట ఈశాన్యాన్ని పెంచి అందరూ ఇల్లు కట్టిస్తున్నారు. ఇట్స్ సైన్స్. మనం ఎంత యొక్క గ్రిడ్కి అలైన్ చేసి ప్యారలల్గా మన ఇంటిని కట్టాలి. దెన్ ఓన్లీ వీ కెన్ ఇన్డ్యూస్ ద హార్మోనియస్ ఎనర్జీస్ విత్ ఇన్ ద ఎర్త్, ఫ్రమ్ ద ఎర్త్. అంతేగాని ఆ యొక్క గృహస్థుడికి, గృహస్థుడికి అనుకూలంగా వాస్తుని మార్చి చెప్పడం చాలా రాంగ్. అందువల్ల మీరు ఇవన్నీ ఆచరణలో పెట్టుకొని నిజంగా మంచి ఇల్లు కట్టాలి, మేము సుఖంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అనుకున్న వాళ్ళు దయచేసి నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఈ యొక్క రహస్యం, వాస్తు రహస్యం అనేది అన్వీల్ చేయబడింది. ఈ యొక్క బ్రహ్మజ్ఞానం అనేది ప్రాపర్గా ఇంటర్ప్రిట్ చేయబడింది. ఈ 15-20 సంవత్సరాల కాలంలోనే అది ఇన్వీల్ చేయబడింది. ఈ 200-300 సంవత్సరాల నుంచి మనం ఏదైతే వస్తున్నటువంటి వాస్తు నిజమైన వాస్తు కాదు, ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్గా లేదు, ఒక శాస్త్రీయత ఎవరు అర్థం చేసుకోలేదు ప్రాపర్గా, సో అసలు ఎడ్యుకేట్ చేసే ప్రయత్నమే, ఎవరిని విమర్శించే ప్రయత్నం కాదు. సో దయచేసి ఈ వీడియో విన్న వాళ్ళు ఇమీడియట్గా మీకున్నటువంటి టైం లైన్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయమని చెప్పి ప్రార్థిస్తూ మళ్ళీ వచ్చే వీడియోలో మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.